అమెరికా పౌరసత్వం వదులుకొని వైసీపీలోకి దగ్గుబాటి వారసుడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అనేక మంది నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక మంది సీనియర్ నేతలు ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఇలా అన్ని పార్టీల్లోనూ తనయుల టికెట్ల కోసం నాయకులు ఎప్పటి నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దగ్గుబాటి వారసుడు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి తనయుడైన హితేష్ రాజకీయాల్లోకి అడుగు పెడతారనే వార్తలు చాలా కాలం నుంచే వినబడుతున్నాయి. తాజాగా హితేష్ రాజకీయ అరంగేట్రం వైసీపీ నుంచే అని ఊహాగానాలు జోరందుకున్నాయి. తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన ప్రకాశం జిల్లా పరశూర నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున హితేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే సాంకేతిక సమస్యలను అడ్డు తొలగించుకునేందుకు హితేష్ ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. హితేష్కు అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికా పౌరసత్వం ఉంటే దేశంలో చట్టసభలకు పోటీ చేయకూడదు. దీన్ని వదిలివేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు హితేష్ అమెరికా ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. అమెరికా సిటిజన్షిప్ వదిలేసేందుకు రాసిన లేఖపై ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. హితేష్కు అమెరికా నుండి ఈ విషయమై సమాచారం వచ్చిన వెంటనే వైసీపీలో చేరే విషయాన్ని హితేష్ ప్రకటించే ఛాన్స్ ఉంది. 2-3 రోజుల్లో అమెరికా ప్రభుత్వం నుండి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పురంధేశ్వరి సన్నిహితులు చెబుతున్నారు.